బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు పోడ్కాస్ట్లో జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ సాక్షి బెహన్ అడుగుతున్నారు. దాని గురించిన వివరణ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము. డిఎన్ఏ మరియు పితృదోషం, ఇంకా చనిపోయిన తర్వాత వీళ్ళ యొక్క రహస్యం ఏంటి, దాన ధర్మాలు ఎలా చేస్తూనే ఉన్నారు, దీని వెనకాల ఉన్న వాటి మహత్యం ఏంటి అని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. బాపూజీ కూడా చాలా విషయాలు చెప్పారు దీని గురించి. కానీ ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమయంలో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, వీటి యొక్క మహత్యం ఏంటో కొంచెం చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మానవుల యొక్క బుద్ధికి అర్థమైతే, మహత్యాన్ని తెలుసుకుంటే అసలు చేయొచ్చో చేయకూడదో అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మామూలుగా అయితే పితృదోషం పోగొట్టడం కోసం వాళ్ళకి ఇష్టమైన దానాలు, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఇవన్నీ చేస్తూ ఉంటూ ఉంటారు. నేను చూస్తూ ఉన్నాను. ఏదైతే మరి రామాయణం, గీతా పఠనం కథ వినిపిస్తూ ఉంటారు. మరి ఆత్మ కోసం ఏవేవో చేస్తూ ఉంటారు వాళ్ళ లెక్క అనుసారంగా. మరి చేస్తూ ఉన్నప్పుడు, మంచి దానాలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ముక్తి లభిస్తుందా అని అడుగుతూ ఉన్నారు. రామాయణ మహాభారతాలు చదివినంత కథలు వినిపిస్తూ ఉంటూ ఉంటారు, మంచిదే అంటూ ఉన్నారు. అయితే అట్లీస్ట్ వస్త్రదానంతో అన్నా వాళ్ళకి భౌతిక దానం, భూమి దానం ఇస్తూ ఉంటారు. దీని గురించి ఒక కథ కూడా నేను విన్నాను. ఈ చాలామంది కూడా దీన్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఒక ఆయనకి ముగ్గురు పుత్రులు ఉండేవాళ్ళు, ముగ్గురు కూడా మరి భూమిని దానం చేశారు. మరి ఒకలోనో ఒక ఆయననో భూమిని దానం చేశాడు, ఒక ఆయననో ఆవును దానం చేశాడు, ఒక ఆయన ధనాన్ని దానం చేశాడు తన తండ్రి చనిపోయిన పితృ తర్పణంలో బ్రాహ్మణులకు. ఈ మూడు దానాల్లో కూడా ఏ దానం గొప్పది అంటే, ధనము ఎవరి దగ్గర ఎవరైతే ఇచ్చారో, గోవుని దానంగా ఇచ్చారో, భూమిని దానంగా ఇచ్చారో, వాళ్ళు అవన్నీ కూడా అమ్ముకొని మరి క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకేమన్నా దీని ద్వారా పుణ్యప్రాప్తి లభిస్తుందా పితృలకు అనే డౌటు నాకు కూడా వస్తూ ఉంది. ఇలాగ ఈ దాన ధర్మాలు చేయటం వల్ల ధనం సమాప్తం అయిపోతూ ఉంటుంది. అంటే దీని యొక్క సారాంశం ఏమిటి అంటే, మరి మనము భాగవతము, గీత ఇవన్నీ పారాయణం చేస్తూ ఉంటే జ్ఞానదానం చేస్తే మంచిది అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే దానము అనే కాన్సెప్టు వస్తూ ఉన్నది అంటున్నారు జ్యోతి ప్రకాశమై. మనము దానం చెయ్యాలి, ఎందుకంటే దాని ద్వారా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మనము ఎవరి పేరునైతే దానం చేస్తూ ఉంటారో, యాక్చువల్గా శాస్త్రం యొక్క లెక్క ప్రకారం ఎవరైతే శ్రేష్టమైన వాళ్ళో వాళ్ళకే, యోగ్యులైన వాళ్ళకే దానం చెయ్యాలి. కానీ ఈనాటి ప్రపంచంలో అవన్నీ ఏమి చూడటం లేదు. అయోగ్యులకు అసలు దానమే ఇవ్వకూడదని చెప్తున్నా ఎవరు పట్టించుకుంటున్నారు? మంచి చెడు ఏది ఆలోచించటం లేదు. ఎవరు దొరికితే, ఏది జరిగితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇలాంటివి మరి చాలామంది వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మరి అయోగ్యుడైన వాళ్లకు దానం చేయకూడదు అన్న దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటి, లాజిక్ ఏంటి అంటే, శ్రేష్టమైన వాళ్ళకు దానం చేస్తే పూర్తి అంటే ఎవరు శ్రేష్టమైన వాళ్ళు ఈనాటి ప్రపంచంలో అంటే, విశ్వ కళ్యాణం ఎవరైతే చేస్తారో వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. దానము కూడా అందమైన వాళ్ళకే చేయాలి. అంటే అందం అంటే మంచి కార్యక్రమాలకు వాళ్ళు ఇచ్చినటువంటి దానమును ఉపయోగించేటువంటి వాళ్ళు. బాపూజీ కూడా ఒక విషయం ఇక్కడ ట్యాలీ చేసి చెప్పారు. ఏమని, మీరు ఆలోచించుకోండి, నాడిని చూసి మీరు మందు ఇవ్వాలి అని డాక్టర్ ఎలా చెప్తారో, జ్ఞానం కూడా నాడిని చూసే చెప్పండి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి జ్ఞానం చెప్తే, ఎవరిని పడితే వాళ్ళని బాపూజీ దగ్గరికి, భగవంతుడి దగ్గరికి అని తీసుకొని వచ్చినా, తీసుకొచ్చిన వాళ్ళకు కూడా భోజ ఎక్కుతుంది అని అంటూ ఉంటారు. ఋగ్వేదంలో కూడా ఈ యొక్క మంత్రంలో ఒక దాన్ని చెప్పారు. ఏది అంటే, ఏ దానమైతే చేస్తూ ఉంటారో మంత్ర ఉచ్చరణ చేయాలి అని. ఏదైతే ఈ సృష్టి యొక్క మరి రచనా కార్యక్రమం,
రచనా కార్యక్రమంలో చెప్తూ ఉంటారు. విట్నెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారని. ఏదైతే మనం చూస్తూ ఉంటామో సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా సరే కేసు అయినా సరే విట్నెస్ కావాలి అంటూ ఉంటారు. మనము ఈ లెక్క ప్రకారం కూడా దానం చేయాలి. దానం తీసుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా దాన్ని మంచి కార్యక్రమాలకు ఎంత ఉపయోగిస్తున్నారు అని. దానము అనే దాని గురించి కళ్యాణం, ఆత్మ కళ్యాణం, ఆత్మ ఉన్నతి చేస్తే దానం చేసినంత మంచిగా. ఋగ్వేదంలో ఒక మాట రాసి ఉంది అని అంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. చాలా అందమైనటువంటి విషయం. దానము అంటే ఏంటి? కర్మ బంధన తయారు చేయనటువంటిది. కర్మ బంధన తయారైతే మళ్ళా వాళ్ళకు రుణపడిపోతూ ఉంటారు. ఏ విధంగా? దానం ఇచ్చాము, దాన్ని అమ్ముకున్నారు, తినేశారు, స్వయం వాళ్ళు అనుభవించేశారు, స్వయం కర్మ బంధంలోకి వచ్చేశారు. అయోగ్యులకు అందుకే దానం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. సమయము అన్నిటికంటే కూడా చాలా గొప్పది. సమయం దానం ఇస్తే ధనదానం కంటే గొప్పది. ధనాన్ని దానం చేయండి, దానం చేయండి అంటే అనుకు నీళ్లు వదులుతూ ఉంటూ ఉంటారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఆవు అనేది మన యొక్క సంస్కృతి, అది కూడా దానం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒట్టిపోయిన వరకు వాడుకుంటారు, కషాయ వాడికి అమ్ముతాడు, దాన్ని కోసుకొని వీళ్ళు తినేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే సరైన పద్ధతిలో అర్థం చేసుకోకపోతే వినాశకాలే, విపరీత బుద్ధి అన్నట్టు. మరి వాళ్ళకు కూడా అనేక రకాల యథార్థమైన దానం పూర్తి సృష్టి కళ్యాణం కోసమే ఉండాలి అని చెప్తూ ఉంటారు. అందుకే సృష్టి చాలా అందమైనటువంటి వైబ్రేషన్స్ని తయారు చేస్తుంది. వైబ్రేషన్ తోటి ఏ ఆత్మ అయితే ఆనందంగా ఉంటుందో, ఇతరులకు ఆనందం కలిగిస్తుందో వాళ్లకు దానం చెయ్యాలి. అంటే ఇప్పుడు చూడండి, సూక్ష్మ శరీరం చాలా లైట్గా అయిపోతుంది. ఆనందితం అయితే, ఆత్మ ఆనందపడితే సూక్ష్మ శరీరం కూడా లైట్ అవుతుంది. అందుకనే ఫస్ట్ సిస్టమ్ ఉండేది. ఎప్పుడైతే మనము భాగవతము, గీత చదివిస్తూ ఉంటూ ఉంటామో, ఈ యొక్క పఠనం చేయిస్తూ ఉన్నప్పుడు ఆత్మ భాగవత గీత యొక్క మూమెంట్ను అక్కడ ఉండేటువంటి వాతావరణం అనుసారంగా వైబ్రేషను ఆ ఆత్మకి తగులుతూ ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి వింటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క వైబ్రేషన్స్ వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరానికి, అంటే పితృల యొక్క సూక్ష్మ శరీరానికి అంటుతూ ఉంటాయో, ఈ వైబ్రేషన్ వల్ల వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం కూడా తేలిగ్గా అవుతుంది. జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో కూడా దీనికి చాలా కథలు చెప్పబడి ఉన్నాయి. ధురి ప్రేత్ యోనిలోకి కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమందికి మోక్షం లభిస్తుంది, పై లోకాలకు వెళ్ళిపోతారు, విష్ణు లోకాల్లోకి వెళ్ళిపోతారు. విష్ణుపురి నుండి వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయబడతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళు చాలా తేలిగ్గా అయిపోతారు, అనుభూతి అవుతూ ఉంటుంది. సరైన దిశలో మాకు సరైన గైడెన్స్ లభిస్తుంది అని. ఆ ఆత్మ యొక్క గతి ఊర్ధ్వ గతిలోకి వెళ్ళిపోతుంది. ఛాన్సు అందుకనే వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఈ విధంగా చేయటము అంటే యథార్థమైన పరం యథార్థమైన దానం అవుతుంది. అందుకనే జ్ఞాన మార్గంలో బాపూజీ చెప్తూ ఉంటారు. మీరు జ్ఞానం విన్నారు కదా, జ్ఞానం అర్థం అవుతుంది కదా. జ్ఞానం అర్థమైనప్పుడు సరైన దిశ మీకు లభిస్తుంది అని. జ్ఞానం వినటంతో ఆత్మ తేలికవుతుంది, శరీరము హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. పర్మినెంట్ కళ్యాణం అనేది చెయ్యాలి, ఆత్మ కళ్యాణం చెయ్యాలి. యాక్షన్కి ప్రతి ఒక్క రియాక్షను అనేది ఉంటూ ఉంటుంది. సూక్ష్మ ప్రపంచంలో ముక్తి లభించాలి. ఎంతవరకు అయితే ముక్తి లభించదో అంతవరకు కూడా వాళ్ళు భ్రమిస్తూనే ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు చేసిన దాన ధర్మాల వల్ల ఈ పఠనం ద్వారా వాళ్ళకి ముక్తి లభించిందనుకో, మీకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఆశీర్వాదం మీకు మేలు చేస్తూ ఉంటుంది.
సిస్టమ్ అనేది ఇప్పుడు లేదు. జ్ఞాన మార్గంలో దీని యొక్క అర్థం వేరుగా ఉంటుంది. కానీ ఈ అర్థాలను అనర్థంలాగా చేస్తున్నారు, అర్థం పెడార్థంలాగా అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, నారాయణ బలి పితృపక్షాల్లో ఇస్తూ ఉంటారు. దీని గురించి నేను ఒకసారి అడిగాను అంటూ ఉన్నారు జ్యోతి సాక్షి బేన్ కూడా. అంటూ జ్యోతి ప్రకాష్ బాయ్ అంటున్నారు, నారాయణ బలి అనేది పితృలకి ఇస్తూ ఉంటారు, వాళ్లకు శాంతి మరియు మోక్షంను లభిస్తుంది అని. యాక్చువల్లీ నారాయణి బలి అంటే బలి ఇవ్వటం. వాస్తవంగా వాళ్ళకి నాకేమనిపిస్తుందంటే జ్ఞానం అనేది లేదు. గరుడ పురాణం చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క యముడు యమధర్మరాజు మరి సిస్టమ్ ఉన్నదో అప్పుడు ఇవన్నీ పనిచేసి ఉండవచ్చు. బాపూజీ చెప్పారు కదా, ఇప్పుడు యముడు లేడు, యమధర్మరాజు లేడు, మరి నరక లోకాలు లేవు, అన్నీ కూడా పైకే వచ్చేసినాయి అని చెప్తూ ఉంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే సిగ్నిఫికెన్స్ యోని అనేది వెళ్ళాలి కదా. గరుడ పురాణంలో ఇవే చెప్పారు, ముక్తి పొందటం కోసం నారాయణ బలి అనేటువంటి విధి ఉన్నది. అంటే ప్రేత యోని నుండి ముక్తి అయ్యి ముక్తి లభిస్తుంది అని. కొంతమందికి లభించకను పోవచ్చు, లభిస్తుందో లేదో తెలియనివ్వండి. ఎందుకంటే జన్మ మరణ మృత్యులోకి ఆత్మలు వస్తూనే ఉంటారు. ఏదో ఒక యోనిలోకి అంటే ప్రేత యోనిలోకి వెళ్ళటం అనేది కొంత వాళ్ళ కోరికలు తీరక, వాళ్ళకి జన్మ లభించక, ఆశలు ఎక్కువగా ఉంటే జన్మ మరణ చక్రంలోకి వస్తూ ఉంటారు. శరీరం అనేది లభించకపోతే మరి పోటీ ఉంటుందని బాపూజీ కూడా అన్నారు. గర్భధారణ చేయటానికి చాలా పోటీ ఉంది, సూక్ష్మ శరీరంతో కూడా పైన పోటీ కూడా ఉంటూ ఉంటుంది. పెద్ద భూతం చిన్న భూతాలని మింగేస్తుంటే ఇక జన్మే ఉంది. ఆత్మ అంటే భూతమైన ఆత్మే కదా, ఆత్మ అంటే పవరు, పెద్ద పవరు, హైయెస్ట్ పవర్ ఉన్నవాళ్ళు చిన్న పవర్ ఉన్న ఆత్మల్ని మింగేస్తుంటారు. వాళ్ళ పవరు ఆత్మ పవరే కథమైంది, ఇక జన్మే ఉంటుంది. జన్మ మృత్యువులు అనేవి ఇంకా రారు వాళ్ళు, శరీరము వాళ్లకు లభించదు. అందుకనే నారాయణ బలి ద్వారా మరల ఈ క్రియాకర్మలు పెడుతూ ఉంటూ ఉంటారు. అచ్చా, పూర్తి విధిలో కొద్దిగా మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు. జనరలీగా ప్రేత యోనిలోకి రావటానికి కారణం ఏంటి అంటే అసంతృప్తిగా చనిపోవటం, వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఆకస్మిక మరణాల వల్ల కూడా ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. అందుకని బాపూజీ ఒక వీడియోలో చెప్పారు, భూతాల్లో కూడా ఖతర్నాక్ ప్రేతం అనేది ఉన్నది అని. అసంతృప్తి ఉంటే వాళ్ళు ఇంకొక చిన్న చిన్న భూతాలను తినేస్తాయి. ఈ యొక్క ప్రేతాలని చుడేళ్ళలాంటి పెద్ద పెద్దవి కూడా తినేస్తాయి అని చెప్పుకొచ్చారు. గరుడ పురాణంలో రాశారు విధి ఏమిటి అని. వాళ్ళకి యథార్థం తెలియటం లేదు. ఎంత విధి విధానంగా చేస్తూ ఉంటారో అంతగా వాళ్లకు ప్రాప్తి అనేది లభిస్తుంది. ఈనాడు విధి విధానంగా చేసే ఓపిక తీరిక ఎవరికీ లేదు, చేసేటువంటి బ్రాహ్మణోత్తములు లేరు. అంతా కమర్షియల్ అయిపోయింది, డబ్బు సంపాదన అయిపోయింది. తుట్టు మంత్రం మంత్రతంత్రాలు యథార్థంగా చదివేవాళ్ళు మరి చేయించేవాళ్ళు తక్కువే అయ్యారనుకోవచ్చు, లేరు అని కాదు తక్కువయ్యారు. అనేక ధర్మాలు వచ్చేసినాయి, భూమిని మరి కూడా సూక్ష్మ జగత్తే నడిపిస్తూ ఉన్నది అని బాపూజీ చెప్తున్నారు. అనేక ధర్మాల్లోకి ఆత్మలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక వాళ్ళకు వేరే ధర్మం అయితే పునర్జన్మ గురించి ఒప్పుకోరు, మరి కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. మరి అప్పటండి వాళ్ళకి ఈ కర్మకాండలు హిందూ ధర్మంలో వాళ్ళ అందవు. ఎందుకంటే ఈ ఆత్మ వేరే ధర్మ ఇళ్లలో పుట్టిందనుకోండి, ఇక వాళ్ళకు వాళ్ళు చెయ్యకరు, వాళ్ళకు ఎక్కుతుందా లేదు. వాళ్ళే వచ్చి హిందూ ధర్మంలో పుట్టినా వీళ్ళు చేస్తూ ఉంటే ఎవరికి వేస్తుంది అనేది కూడా తెలియదు. సూక్ష్మ జగత్తులో కూడా అనేక ధర్మ ఆత్మలు తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ 800 కోట్ల మంది మనుష్య ఆత్మలు ఉన్నారు అంటే 1/3 క్రిస్టియన్స్ ఆత్మలు, దీంట్లో 300 కంటే ఎక్కువ మంది క్రిస్టియన్సు, 250 కోట్ల మంది మరి ముస్లిమాన్లు ఉన్నారు. హిందూ ఆత్మలు మహా అయితే 10% మాత్రం కూడా లేనేలేరు. అంటే 800 కోట్లలో 10%. దీనిలో కూడా
మరి అనేక ఫస్ట్ పరార్థంలో నుండి వచ్చిన ఆత్మలు ఉన్నారు. ఈ బ్రహ్మాండం ఒకప్పుడు ఫస్ట్ పరార్థంలో బ్రహ్మాండం మొత్తంలో ఒకటే ధర్మం ఉండేది. మరి ఆత్మలందరూ కూడా సనాతన ధర్మంగానే ఉండేవాళ్ళు. అక్కడ క్రమశిక్షణ పద్ధతి అనుసారంగా కూడా చేయడం జరిగింది. బాపూజీ చెప్పారు కదా, ప్రతి కలియుగంలోనూ ఇంతమంది 800 కోట్ల మంది ఆత్మలు లేరు, 200 కోట్ల మంది 250 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. మరి 10 కోట్ల ఆత్మలు పితృ దోషమును ఒప్పుకునేవాళ్ళు ఉన్నారు. పైన చాలామంది అనేక ధర్మాల వాళ్ళు పునర్జన్మలు వేరు వేరు విధంగా కూడా తీసుకుంటూ ఉన్నారు. మరి ఎలాగా వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? పునర్జన్మ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆలోచించాలి. క్రిస్టియన్స్ ముస్లిమానులు ఇక పునర్జన్మ గురించి ఒప్పుకోరు, వాళ్ళు చెయ్యరు. అందుకని వాళ్ళకు వాళ్ళ పితృలకి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలన్న ఆలోచన లేదు. ఇవిడ బౌద్ధ ధర్మం, జైన్ ధర్మం వీళ్ళు ఉన్నారు. వీరు వేరు 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 దిశల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళకు కూడా ఈ జన్మ మరణ చక్రాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఏమీ లేదు. అలాగే రకరకాలుగా ఈ భూమి మీద ఉన్నారు. జైన్ ధర్మం కూడా గడిచిపోయింది. జైన్లు ఏమంటూ ఉంటారు అంటే, మేము విధి అనేది చేయము, కేవలం హిందూ ధర్మంలోనే ఇవన్నీ చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని ఎంతమంది ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు? నా యొక్క ఆలోచన ప్రకారం ఎక్కువలో ఎక్కువ నేను చూసినంత వరకు చాలా తక్కువ మందే అయిపోయారు. ఇలాగా వైబ్రేషన్సే లేవు. ఆత్మ ఎలా తమను తాము రక్షించుకుంటుందో అనే విషయం కూడా ఆలోచించాల్సిందే. పితృ తర్పణంలో కూడా విధిని అనుసారంగా చేస్తూ ఉంటారు. మంచి ఆహారం అనేది కావాలి అంటూ ఉంటారు. ఇక మనము అయితే అన్ని ధర్మాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజుల్లో ప్రతి ఒక్క ధర్మంలో, ముస్లిమాన్ ధర్మమైనా క్రిస్టియన్ ధర్మంలో అయినా, శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు పూడ్చిపెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పునర్జన్మ కాన్సెప్ట్ లేనే లేదు. ఈ కాన్సెప్ట్ అనుసారంగా వాళ్ళు కర్మకాండలు చేయరు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం చూసిన బాపూజీ అయితే చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఒక వీడియోలో. హిందూ ఇళ్లల్లోనే ముస్లిమాన్లు కూడా వచ్చి జన్మ తీసుకుంటూ ఉన్నారు. అంటే ధర్మ పరివర్తన ఎలా అవుతుంది? భౌతిక లెవెల్లో చూసిన, సూక్ష్మ జగత్తులో కూడా చూసిన ధర్మ పరివర్తన చాలా జరుగుతూనే ఉంది. అంటే ఇంటర్మిక్సింగ్ జరుగుతూ ఉంది ప్రపంచంలో. అందుకనే రకరకాల స్వభావ సంస్కారాలు, ఒకే ఇంట్లో అనేక ధర్మాలు, అంటే స్వభావ సంస్కారాలు ఇలాగా మారుతూ, ధారణలు మారుతూ ఉన్నాయి. గరుడ పురాణం విషయంలోకి చూసినట్లయితే వీటికి ఎక్కువ మహత్యం అనేది ఇస్తూ ఉంటారు. అందరూ గరుడ పురాణానికి మహత్యం ఇవ్వరు. అంటే ఏంటంటే, పూర్తి బ్రహ్మాండంలో ఏదైతే ఊర్జ ఉందో, ఒకే ఊర్జ ఉంటుంది కదా, ఒకే నియమంతో నడుస్తూ ఉంది కదా. నియమం అనేది లేకుండా ఉంటే మరి ఈ విధంగా, ఒకప్పుడు బ్రహ్మకు ఫస్ట్ పరార్థంలో బ్రహ్మాండం మొత్తం, ఈ భూమి మీద ఈ మొత్తం ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో ఒకటే సనాతన ధర్మం ఉండేది. నియమం అనుసారం, ఒకే నియమం అనుసారంగా నడుస్తూ ఉంటారు. ఎక్కడైతే ఈ సంఖ్య ఎక్కువ ఉంటుందో అక్కడ వైబ్రేషన్స్ చక్కగా ఉంటాయి, నియమం యొక్క ప్రభావం ఉంటుంది. కానీ ఈరోజు ఆ మాట లేనే లేదు కదా. ఈరోజు థీరీ అనేది కర్మ సమాప్తం అయిపోయినది కాబట్టి దానికి విలువ అనేది, ఇంపార్టెంట్ అనేది ఇవ్వటం లేదు. కాబట్టి ఇప్పుడు మనము గతి అనుసారంగా ఏదైతే వాళ్ళు కర్మ చేశారో దాని అనుసారంగా జన్మ కూడా లభించడం లేదేమో. ఆత్మ స్వయంగా ఆ ఇంట్లో జన్మ తీసుకోలేకపోతుంది. ఇంట్లో జన్మ తీసుకోవటము అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. కర్మ తీరి ఎక్కడ పనిచేస్తుంది? శ్రాద్ధం వాళ్ళకి ఎక్కడ లభిస్తూ ఉంది? ఎవరు ఇస్తారు? ఎవరు పెడతారు? మరి ఏ విధంగా వాళ్ళు ముక్తి మోక్షము లేకపోతే ఊర్ధ్వలోకాలకి వెళతారు? అందుకనే ఆత్మ చాలా బలహీనమైపోతూ ఉంది. శరీరం దొరకపోతే భూత ప్రేతాలుగా తిరుగుతూ ఉంది. శ్రాద్ధం చేసేటప్పుడు కూడా వీళ్ళకి భావన అనేది ఉండటం లేదు, వాళ్ళకు సంస్కారమే ఉండటం లేదు. కాబట్టి ఈ యొక్క భోగు అనేది ఏదైతే కర్మభోగం, జనరల్గా
మరి జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా బాపూజీకి అన్నీ కూడా తెలుసు. బాపూజీ సూక్ష్మ లోకాల గురించి చూస్తూ సూక్ష్మ లోకంలో యుద్ధం నడుస్తూ ఉంది, ఇక్కడ నడిపించేది కూడా సూక్ష్మ లోకవాసులే అని చెప్తూ ఉన్నారు. ఇలాగా అన్ని విషయాలు చూసినట్లయితే జ్ఞానం ఎడల ఆకర్షితం కావటం అనేది ముఖ్యము. మనము ఉచిత మార్గం అయితే ఎక్కడ నడుస్తున్నారో ఆలోచించండి, ఎలా లభిస్తుంది వాళ్ళకి. చాలా మంచి చర్చ మనము ఈరోజు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు డిఎన్ఏ విషయం గురించి మాట్లాడుకుందాము అంటూ ఉన్నారు సాక్షివేణ. ఈ డిఎన్ఏ గురించి మనము నెక్స్ట్ ఆడియోలో సాక్షివేణకు జ్యోతిప్రకాష్ భాయ్ ద్వారా ఏ సమాధానం లభిస్తుందో మనమందరం కూడా వేచి ఉందాము, విందాము. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు చక్కగా ఈ యొక్క జ్ఞానం వీడియోలు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు అన్నిటినీ కూడా పొందవచ్చు. అచ్చా నమస్తే, ధన్యవాదాలు.